సిద్దిపేట టౌన్ టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 1-3 వార్డులో జెండా ఆవిష్కరించారు నేతలు. డప్పు చప్పుళ్లు, బోనాలతో కార్యకర్తలు సందడి చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. హరీష్ రావు ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు స్థానిక నేతలు. శబరిమల ఆలయ ఆచారాలు, సాంప్రదాయాలు గౌరవించాలంటూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. సేవ్ శబరిమల అంటూ గాంధీ చౌరస్తా నుంచి అయ్యప్ప ఆలయం వరకు ర్యాలీ తీశారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో బాలభవన్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ శశాంక్ పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి రాసిన రామాయణాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. సిద్దిపేట జిల్లా కొడకండ్ల దగ్గర డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు కండక్టర్ గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న బస్సులో కండక్టర్ సత్యనారాయణకు హార్ట్అటాక్ వచ్చింది. తను కూర్చున్న సీట్లోనే కన్నుమూశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తిలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాంతో దళిత సంఘాల నేతలు గ్రామంలో ఆందోళన చేపట్టాయి. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ సీఐ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అర్చక పురోహితుల మహాసభలను ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఆలయాల్లో దీపధూప నైవేద్యాలు పెడుతున్న అర్చకులకు పే స్కేల్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు సునీత. హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు పురోహితులు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో అక్రమంగా రవాణా చేస్తున్న బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. బల్లార్షా నుంచి భద్రాచలం తీసుకెళ్తున్న 4 క్వింటాల బెల్లం, 2 పటిక బ్యాగులతో పాటు 20,000 నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. స్టేషన్లో తనిఖీలు చేస్తుండగా నిందితులు పారిపోయారని వివరించారు. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళపై దాడి చేశాడు. చికెన్ కోసం ఉషారాణి షాప్కు వెళ్లిన కురం వెంకటేశ్వర్లు చికెన్ లేదనడంతో ఆమెపై కత్తితో దాడి చేశారు. గాయపడ్డ ఉషారాణిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.